हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो डिस्कस टॉपिक आज के तेलुगु एजुकेशन डिप्स सीरीज गुरी स्टूडेंट्स अड़क इंपॉर्टेंट क्वेश्चन गुरी आंसर तेसान ट्राई चाहे काबू वीडियो इंटरेस्टिंग यूजफुल पूर्ति चूडा ट्राइ ची टापिक स्टार्ट मुझे चिन्ह रिक्वेस्ट इप्ड वरुक मैं तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल मेरेवरना सब्सक्राइब चुनाव चुनाते यूजफुल इलांट वीडियो कोसमें सब्सक्राइब चुस्कें। फ्रेंड्स, टापिक ऐक्चुअल वीडियो अने को लेटे अन्ट दाकते अल्लाइज काबी दाने गुरी దీంట్లో మనకి కామెంట్స్ ఏవైతే వచ్చాయో వాటి గురించి ఆన్సర్ తెలుసుకుందాం। అందుకంటే ముందుగా మీరు కూడా మీకు ఉన్న డౌట్స్ మన ఆస్తి తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్ లో అడగాలనుకుంటే మాత్రం ఎవ్రీడే 8 పిఎం కి మన యూట్యూబ్ ఛానల్ కామెంట్ ట్యాబ్ లో ఒక పోస్ట్ వస్తుంది, ఆ పోస్ట్ కి మీకు ఉన్న డౌట్స్ అయితే కామెంట్ చేయండి। ఇక మెయిన్ మనం ఫస్ట్ కామెంట్ గమనించినట్లయితే ఇక్కడ అడుగుతున్నారంటే అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఏంటి అని మనకు అడుగుతున్నారు అన్నమాట। ఇక్కడ ఈ డౌట్ చాలా మందికి అయితే ఉంటది, ఎందుకంటే పాలిటిక్స్ రిలేటెడ్ గా వీడియోస్ చేస్తున్నప్పుడు మనకు చాలా చోట్ల అలాట్మెంట్ ఆర్డర్ అన్న వర్డ్ అయితే యూస్ చేస్తూ ఉంటాం। అసలు అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజీలో నుంచి గవర్నమెంట్ వాళ్ళు మీ ర్యాంక్కి తగ్గట్టు ఒక్క కాలేజీలో మీకు సీట్ అనేది అలాట్ అయితే చేస్తారు కదా। అప్పుడు మేము ఈ కాలేజీలో మీకు సీట్ అలాట్ చేశాము అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే మనకు డాక్యుమెంటెడ్ ప్రూఫ్ గా పంపిస్తారో దాన్నే అలాట్మెంట్ ఆర్డర్ అని అయితే అంటారు। కమింగ్ వీడియోస్ లో అలాట్మెంట్ ఆర్డర్ చూడడానికి ఎలా ఉంటుంది అదంతా కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు। ఇక నెక్స్ట్ కామెంట్ వచ్చేసినట్లయితే ఇది కొంచెం గమనించడానికి ట్రై చేయండి, అడుగుతున్నానంటే పాలిటెక్నిక్ లో ఫీజ్ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకే బీటెక్ లో కంటిన్యూ అవుతుందా బ్రో, బీటెక్ లో సేమ్ మనకి ఏదైతే మనీ ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా అని మనకైతే అడుగుతున్నారన్నమాట। ఇప్పుడు అలా అని చెప్పడానికి అయితే లేదు, ఎందుకంటే మనకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మీరు ఏ ఇయర్లో అయితే బ్రేక్ చేస్తారో ఆ ఇయర్ నుంచి మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది రాదు। ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిటెక్నిక్లో ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చి ఉంటుంది, కానీ మీరు బీటెక్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి ఉన్న రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు మీట్ అవ్వకపోయినట్టయితే ఖచ్చితంగా మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ రాదు। అలా లేకుండా వాళ్ళు ఏదైతే స్పెసిఫైడ్ ఇన్కమ్ చెప్పింటారో అందుకంటే తక్కువ ఉన్నట్టయితే డెఫినెట్గా మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది। కాబట్టి కంప్లీట్గా పాలిటెక్నిక్ వాళ్ళకి వచ్చినదే మనకు బీటెక్ వాళ్ళకి కూడా వస్తా అంటే పాలిటెక్నిక్ లో ఎవరికైతే వచ్చి ఉంటుందో సేమ్ వాళ్ళకి బీటెక్ లో వస్తుందా అంటే అది వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి అయితే మనకి బేస్ అయి ఉంటుంది। దాంతోపాటు అడుగుతున్నానంటే బట్ బీటెక్ లో మోర్ ఫీజెస్ ఉంటాయి కదా బ్రో అని అడుగుతున్నారు, డెఫినెట్ గా మోర్ ఫీజెస్ అయితే ఉంటాయి, కానీ బీటెక్ వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మనకు ఆ యొక్క మీరు జాయిన్ అవుతున్న కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో అంత ఫీజు గవర్నమెంట్ అనేది పే చేస్తుంది। ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు పాలిటెక్నిక్ లో చూసుకుంటే ప్రతి కాలేజీ 25,000 ఫీజు అనేది ఉంటుంది, కాబట్టి 25,000 అనేది పే చేస్తుంది, కానీ బీటెక్ వచ్చేటప్పటికి కొన్ని కాలేజ్ 50,000 తీసుకుంటాయి, కొన్ని కాలేజ్ 30,000 తీసుకుంటాయి। కాబట్టి మీకు ఏదైతే మనకు బీటెక్లో ఎంత ఫీజు ఉంటుందో మొత్తం ఫీజు గవర్నమెంట్ అనేది పే చేస్తుంది, అది 50,000 అన్న అవ్వనివ్వండి లేదంటే 30,000 అన్న అవ్వనివ్వండి, మొత్తం ఫీజు అనేది గవర్నమెంట్ అయితే పే చేస్తుంది। ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి బ్రో షిఫ్ట్ టైప్ ఉన్న కాలేజ్లో సిలబస్ ఫాస్ట్గా వద్దు కదా బ్రో, ఆల్ టైమ్ ఉన్న కాలేజ్ ఫాస్ట్గా అవుతాయి కదా అని మనకు అడుగుతున్నారు। ఇక్కడ అలా చెప్పడానికి అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది జస్ట్ 6 మంత్స్ కోర్స్, అంటే మనకు 6 మంత్స్ సెమ్ అయితే వస్తూ ఉంటుంది, కాబట్టి మీరు ఎటు చూసుకున్నా ఒకే విధంగానే సిలబస్ అనేది అయిపోతూ ఉంటుంది। మెయిన్గా ఏంటంటే ఏదైతే ఫుల్ టైం కాలేజ్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి, అట్లా లేదు ఓన్లీ షిఫ్ట్ వైజ్ అనుకున్నట్టయితే మనకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ లేకోకుండా జస్ట్ ఓన్లీ సిలబస్ ప్రకారమే వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు, కాబట్టి అట్లా దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు। నెక్స్ట్ అడుగుతున్నాయనంటే బ్రో ఆఫ్టర్ 2 ఇయర్స్ మనకు ఈ యొక్క సీఎం కనుక చేంజ్ అయితే విద్యా దీవెన వస్తుందా రాదా బ్రో అని మనకు అడుగుతున్నారు, రాకపోతే ఫీజ్ నెంబర్మెంట్ ఉంటుందా। ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఫీజ్ నెంబర్మెంట్ అన్నా విద్యా దీవెన అన్నా రెండు ఒకే అమౌంటే। ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు సీఎంస్ ఎవరు గవర్నమెంట్ ఎవరు చేంజ్ అయినా సరే ఈ యొక్క వచ్చే మనీ అయితే ఆగదు, ఎందుకంటే దీనికి సంబంధించి ఆల్రెడీ జీవోస్ అనేవి రిలీజ్ అయ్యాయి, ఈ యొక్క జీవోస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినవి అయితే కాదు, ఎప్పుడైతే మనకు 2009 ఆ టైంలో నుంచే మనకు ఈ యొక్క ఫీజ్ నెంబర్మెంట్ స్కీమ్ అనేది అప్లికబుల్లో ఉంది, కాబట్టి ఎవరు గవర్నమెంట్ చేంజ్ అయినా ఎవరు సీఎం చేంజ్ అయినా సరే ఖచ్చితంగా మీకు ఫీజ్ నెంబర్మెంట్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు। ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఆస్తి తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।